Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Dharmanaku speaker padavi tiranunna Tammineni chirakala korika. AP rajakeyalu kotta malupu tiraganunnayi. Daniki mantrivarga vistarana nandi kabothondi. ఇంతకాలం సైలెంట్గా ఉన్న వైసీపీ రాజకీయం గేర్ మార్చేందుకు ఈ విస్తరణే మార్గం అవుతుంది అంటున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో మంత్రివర్గ విస్తరణ వల్ల ఎవరికి మేలు ఎవరికి చేటు అన్న ప్రశ్న ఒకటి తలెత్తుతోంది. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా ధర్మన ప్రసాదరావు ఉన్నారు. ఆయనను వైఎస్ఆర్ ఎంతో గౌరవించి ఆదరించారు. జగన్ మాత్రం పక్కన పెట్టారు. అయితే విస్తరణలో తమ నాయకుడికి మంత్రి పదవి ఖాయమని ఒకవైపు ధర్మన ప్రసాదరావు అనుచరులు హల్చల్ చేస్తున్నారు. కానీ వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ధర్మనకు మంత్రి పదవి ఈసారి కూడా ఇవ్వరు అంటున్నారు. ధర్మన ప్రసాదరావు సీనియర్ లీడర్ కాబట్టి ఆయన్ని గౌరవించి రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని అప్పగిస్తారు అంటున్నారు. శాసనసభను సమర్థవంతంగా నిర్వహించే సత్తా ఆయనకే ఉందని కూడా జగన్ నమ్ముతున్నారట. దీనివల్ల ఆయనకు ఆ కీలకమైన పదవి ఇస్తే న్యాయం చేసినట్లు ఉంటుంది. క్యాబినెట్లో తీసుకోకుండానే తగిన హోదా ఇచ్చినట్లు ఉంటుందని జగన్ కొత్త ఆలోచన చేస్తున్నారట. అలాగే ఇదే జిల్లాకు మరోసారి స్పీకర్ పదవి కట్టబెట్టి గుర్తింపు ఇచ్చామని చెప్పుకోవడానికి కూడా వీలవుతుందని కూడా భావిస్తున్నారట. మొత్తానికి జగన్ ఆలోచనల మేరకు ధర్మన ప్రసాదరావుకు పదవి దక్కుతుంది, కానీ అది మంత్రి పదవి కాదు అనే ప్రచారం సాగుతోంది. ఇక శ్రీకాకుళం రాజకీయాలలో తలపండిన తమ్మినేని సీతారామ్ని క్యాబినెట్లో తీసుకుంటారని అంటున్నారు. తనకు లాస్ట్ ఛాన్స్ అని ఆయన జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. దానికి కరిగిన జగన్ పెద్ద ఆయనను మంత్రిని చేయాలని, తద్వారా శ్రీకాకుళం జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న కాళింగులకు న్యాయం చేయాలని నిర్ణయించారని చెబుతున్నారు. ఆయన కోసమే జగన్ మార్పులు చేర్పులు కూడా ఇదే జిల్లాలో పెద్ద ఎత్తున చేస్తున్నారని కూడా చెబుతున్నారు. ఇదే జిల్లాలో ఉన్న బీసీ మంత్రి సీదిరి అప్పలరాజును తప్పించి తమ్మినేనికి మంత్రి కిరీటం పెడతారు అని అంటున్నారు. ఒక విధంగా ఈ సమీకరణల వల్ల బీసీలకు ధర్మన ప్రసాదరావు ఫ్యామిలీకి న్యాయం చేస్తున్నామని జగన్ సందేశం ఇస్తారట. ఇక ధర్మాన కృష్ణదాస్ని మంత్రి పదవి నుంచి తప్పించడం కూడా ఖాయమే అంటున్నారు. ఎందుకంటే తమ్ముడికి అన్నకి కూడా పదవులు ఇవ్వరు కాబట్టి. కానీ ఉప ముఖ్యమంత్రి లాంటి కీలకమైన స్థానంలో ఉన్న కృష్ణదాస్ని తప్పిస్తే ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ వస్తోంది. కేవలం రాజ్యాంగబద్ధ పదవి అయిన స్పీకర్ కుర్చీలో ప్రసాదరావును కూర్చోబెట్టి జిల్లా రాజకీయాన్ని అంతా తమ్మినేనికి అప్పగిస్తే మాత్రం వచ్చే ఎన్నికలలో సీన్ రివర్స్ అవుతుందని వైసీపీలో ధర్మాన వర్గం హెచ్చరిస్తోంది. ఇక ధర్మాన ప్రసాదరావును కూడా తీసుకుంటే మంత్రి పదవి లేకుంటే లేదు అన్నట్లుగా ఉంటారా, లేక జగన్ చెప్పినట్లుగా స్పీకర్ కుర్చీలో ఆసీన్లు అవుతారా అన్నది కూడా చూడాలి.